ఆయన రాష్ట్ర మంత్రి అధికార పార్టీలో కీలక నేత మరొకరు ఎంపీ బీజేపీలో ముఖ్య నేతల్లో ఒకరు ఇద్దరిది ఒకే మండలం కొద్ది రోజులుగా ఆ ఇద్దరు నేతలు కయ్యానికి కాలు దుబ్బుతున్నారు సయ్యంటే సై అంటున్నారు మంత్రిని టార్గెట్ చేస్తూ ఎంపీ సై అంటుంటే మంత్రి సైతం తగ్గేదేలే అంటున్నారు దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఆ ఇద్దరు నేతల వైరానికి అసలు కారణాలేంటి లెట్స్ వాచ్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరు నేతలు పొలిటికల్ వార్ చేస్తున్నారు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ప్రశాంత్ రెడ్డికి బీజేపీ నేత ఎంపీ అరవింద్ కు మధ్య చాలా కాలంగా రాజకీయ రణం నడుస్తోంది చినికి చినికి గాలివానలా మారి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది మంత్రి ప్రశాంత్ రెడ్డిని కార్నర్ చేస్తూ ఆయన శాఖలో ఐదు వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ ఎంపీ అరవింద్ తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం ముదిరింది దీంతో మంత్రి సైతం ఎంపీ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏమి లేదు ఆయన శాంక్షన్ లేదు ఆయన ఫండ్ లేదు డబుల్ బిల్డింగ్ లేదు ఎక్కడ ఎక్కడ అక్రమంగా అక్రమంగా దారి మళ్లించుడు లేదు ఏమీ లేదు టోటల్గా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఎట్లున్నాయో అట్లనే బిల్లు చెల్లించడం జరిగింది నిధులు వెచ్చించడం జరిగింది ఆయన ఏదో సిబిఐ తోటి ఏదో ఎంక్వైరీ అన్నాడు సిబిఐ కాదు కదా సిబిఐ తండ్రి ఈడీ తోటి సిబిఐ అమ్మ ఇన్కమ్ ట్యాక్స్తోటి ఎవరితోటి చేయించుకోమని మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ పై ఎంపీ అరవింద్ మరోసారి విమర్శలు చేశారు వ్యక్తిగత దూషణాలకు దిగారు కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకుని పేరు ఎలా మార్చావంటూ ఫైర్ అయ్యారు కేంద్రం ఇచ్చిన నిధులకు పేరు ఎందుకు మార్చావు ఇద్దరం ఒకే ఊళ్ళో పుట్టాము ఇద్దరికి ఒకే తేడా అంటూ చెప్పుకొచ్చారు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎంపీ అరవింద్లిద్దరూ వేల్పూర్ మండలానికి చెందినవారే అరవింద్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు మంత్రి వ్యూహం రచిస్తుంటే బాల్కొండలో కాషాయ జెండా ఎగురవేయాలని ఎంపీ అరవింద్ ప్రతి వ్యూహం రచిస్తున్నారు జిల్లాలో కీలక నేతగా ఉన్న మంత్రిని టార్గెట్ చేస్తే గులాబీ పార్టీని ఇరుకులో పెట్టొచ్చనే వ్యూహంలో భాగంగానే టార్గెట్ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది